మొన్ననే చూసాం ట్రంప్ని కాల్చి చంపడానికి జరిగిన కుట్ర ఆ టైంలో అదృష్టవశాత్తు తను తప్పించుకోడు. అయితే అమెరికా దాకా పాకిస్తాన్ దందా పాకింది. పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంలోనే కాదు అమెరికా అధ్యక్షుడిని ఎసాల్ట్ చేయడానికి కుట్ర పన్నారట. ఇప్పుడు తాజాగా ఈ కుట్రని అమెరికా భగ్నం చేసింది. వాడి పేరు ఆసిఫ్ మర్చెంట్, 46 ఏళ్ళట. డొనాల్డ్ ట్రంప్తో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న గతంలో పనిచేసిన అధికారులు కూడా వీడి టార్గెట్ లిస్ట్లో ఉన్నారట. ఎఫ్బిఐ చాకచక్యంగా అండర్ కవర్ ఆపరేషన్ చేసి వాడిని అరెస్ట్ చేసింది. జూలై 12న కిరాయి హంతకులతో వీడు మాట్లాడి $5,000 అడ్వాన్స్గా కూడా ఇచ్చాడట. అది ఇచ్చేసి వెంటనే అమెరికాను వీడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని వీళ్ళు కోర్ట్ ఆపరేషన్ చేసి అధికారులు తక్షణమే అరెస్ట్ చేశారు. ఇప్పటికే ట్రంప్ హత్యకి ఇరాన్ కుట్ర పన్నుతోందంటూ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అలర్ట్గా ఉండటం అన్నది పనికొచ్చింది. ఈ పరిణామాలతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సహా ఇతర ముఖ్యమైన నాయకుల భద్రతను అమెరికా ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అంటే ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ద్వారా ఈ పని చేయించాలనుకుందా, అంటే ఇరాన్ ద్వారా అమెరికా, రష్యా, చైనా కలిసి ఈ పని చేయించాలనుకున్నాయా అన్నది సందేహం.